హాయ్ ఆల్, ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్, డిజిటల్ టెక్నిక్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి. ఇంకా చాలా టూల్స్ గురించి ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్ప్లంక్ వీడియో ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే, క్రియేటింగ్ అండ్ స్కెడ్యూలింగ్ రిపోర్ట్స్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మనకి రా ఈవెంట్స్ చాలా వస్తాయి. యూజింగ్ ఈవెంట్ టైప్స్ సచ్ యాజ్ యూజింగ్ ట్యాగ్స్, యూజింగ్ లుక్అప్స్, ఇంకా అడిషన్ టు గుడ్ ఎస్పిఎల్ కాన్స్టిట్యూట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నమాట. మనకి ఎప్పుడు ఎఫిషియెంట్ మేనర్గా మనకి రిపోర్ట్స్ రావాలి. రిపోర్ట్స్ అనేవి సేవ్డ్ సర్చెస్ ద్వారా మనకి విచ్ కెన్ బి షేర్డ్ టు అదర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ డాష్బోర్డ్ ప్యానెల్ మనకి హెల్ప్ అవుతుంది. డాష్బోర్డ్ ప్యానెల్కి మెయిన్ రిపోర్ట్స్ అనేది ఇంపార్టెంట్. డాష్బోర్డ్ సో ఈ డాష్బోర్డ్ ప్యానల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అండ్ విజువలైజేషన్ కోసం ఈ స్టాటిస్టికల్ టేబుల్లో మన రిజల్ట్స్ షో చేసి రిపోర్ట్ అనేది యూజింగ్ సర్చ్ కమాండ్ ఆర్ త్రూ ఏ పైవట్ చార్ట్ ద్వారా మనకి రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ రిపోర్ట్ యూజింగ్ సర్చ్ కమాండ్ అని చేసినప్పుడు, ఏదైనా ఒక సర్చ్ పేజ్ ఉంటే డెస్టినేషన్లో ఏదైనా యాప్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్స్, క్లయింట్ ఐపీ అడ్రస్లు, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవాలంటే ఈ రిపోర్ట్ ద్వారా మనం ట్రాక్ చేసుకుంటాం అన్నమాట. ఈ సర్చ్ అనేది డెలివర్స్ రిజల్ట్స్ ఫర్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో బ్యాడ్ లాగిన్స్ ఎక్కువ షేక్ అవుతుంది, అదే బట్ బ్యాడ్ విత్ మీ. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే, టాప్ 10 క్లయింట్ ఐపీ అడ్రస్సెస్ అటెంప్ట్ ఆథెంటికేట్ చేసుకోవటానికి అటెంప్ట్ చేసినాయి, బట్ ఫైనల్గా ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనేది వచ్చింది. సో అలాగా 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఉండి బ్యాడ్ లాగిన్స్ అని అందుకే రాశాను. ఓకే, ఎస్పిఎల్ స్ప్లంక్ ఎస్పిఎల్ ఈవెంట్ టైప్ ఈక్వల్ టు బ్యాడ్ లాగిన్ అండ్ ఫిల్టర్ టాప్ క్లయింట్ అండర్ స్కోర్ ఐపీ అంటే, సో నేను చెప్పినట్టు సర్చ్ డెలివర్ చేస్తుంది, టాప్ 10 క్లయింట్ ఐపీ అడ్రస్సెస్ వస్తాయి విచ్ హ్యావ్ అటెంప్టెడ్ టు ఆథెంటికేట్ బట్ ఫైనల్గా 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ వచ్చాయి. సో ఆ రకంగా మనకి ఇది మనం రిపోర్ట్లో సేవ్ చేసుకోవచ్చు. సో రిపోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే, టైటిల్, డిస్క్రిప్షన్, ఓకే టైం రేంజ్, ఓకే అది స్ప్లంక్లో అలా ఉంటుంది. అండ్ ఆ పేజ్లో మీరు సేవ్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు డేటా అనేది సర్చ్ రిజల్ట్స్లోకి వెళ్ళిపోయి ఆ రిపోర్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాని ప్రకారం మనం డాష్బోర్డ్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, అలర్ట్స్ వీడియోలో చెప్పినట్టు ఐ మీన్, సో ఈ రకంగా మనకి పర్మిషన్స్ అనేవి ఈ రిపోర్ట్ జనరేషన్ కోసం వాడచ్చు. అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే, ఐడెంటికల్ ఎడిటింగ్ పర్మిషన్స్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్స్ అనేది చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ ఎ స్కెడ్యూల్ అన్నమాట రిపోర్ట్ రన్ చేయడానికి, టైమ్లీ బేసిస్లో యాక్షన్ పెర్ఫామ్ చేసుకోవటానికి. ఓకే, అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మెయిల్ సర్వర్ సెండెడ్ ఈమెయిల్ అనేది స్ప్లంక్ నుంచి మనం చేయలేము బేసిక్గా. బట్ ఏంటంటే, స్టెప్స్ టు స్కెడ్యూల్ రిపోర్ట్ అండ్ టేక్ అన్ యాక్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. స్కెడ్యూల్ కాంట ఎడిట్ చేసుకోవచ్చు అండ్ దాని ప్రకారం రిపోర్ట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సో ఆ రకంగా మనకి ఎవ్రీ టైం స్కెడ్యూల్ ఆప్షన్ తోటి ఎవ్రీడే రన్ చేసుకోవచ్చు. అండ్ దిస్ టైమ్ రేంజ్ అనేది అప్లై అవుతుంది టు ద సర్చ్ టైమ్ స్కోప్. ఓకే, ఈ స్కెడ్యూల్ అనేది విండోస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్కి. ఈ స్కెడ్యూల్ అనేది యూ కెన్ స్పెసిఫై అన్నమాట, షుడ్ బి లెస్ దాన్ ది టైమ్ రేంజ్.
వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ రీసెర్చ్ సెర్చెస్ అని ఉంటే కనుక దానికి రిపోర్ట్ చేసి డిఫైన్ చేసుకోవచ్చు, అండ్ నో అదర్ కన్కరెంట్ సెర్చెస్ రన్ అయ్యేలాగా చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఆప్టిమైజ్ చేసుకుంటే చాలు రిపోర్ట్లో, స్ప్లాంక్ సిస్టంలో మనకి అక్యురేట్ రిజల్ట్స్ అనేవి ఆ టైం రేంజ్ ప్రకారం ఎప్పటికప్పుడు డిస్ప్లే అయిపోతుంది. అండ్ స్కెడ్యూల్ విండో అనేది ఆప్షన్ మనకు ఉంటుంది. సో ఈ రకంగా మనకు స్కెడ్యూల్ అనేది ప్రయారిటీ ప్రిఫరెన్స్ ప్రకారం రన్ చేసుకుని స్కెడ్యూల్ రిపోర్ట్స్ అనేది ఎప్పటికప్పుడు తీసుకుని, లో ప్రయారిటీ అంటే లో ప్రయారిటీ, హై ప్రయారిటీ, హై ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ, ఆ రకంగా మనకి ఇంపార్టెన్స్ ప్రకారం ఆ రిపోర్ట్స్ని స్కెడ్యూల్ చేసి రన్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా మనకి చేసుకుంటే ఎప్పటికప్పుడు ఆథెంటికేట్ చేసుకుని డిస్ప్లే చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే చాలా అలర్ట్స్ అనేవి పెంచుకో ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఈమెయిల్స్ అనేది అడ్వాన్స్డ్ ఈమెయిల్ ఆప్షన్స్ కూడా ఈ రకంగా మనకి అడ్వాన్స్డ్గా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. వన్స్ అగైన్ ఏంటంటే వర్క్ స్టేషన్ అనేది మెయిల్ సర్వర్ డస్ నాట్ హ్యావ్ ఏ మెయిల్ సర్వర్. నేను ముందు చెప్పినట్టుగా ఈ స్కెడ్యూల్ రిపోర్ట్ విల్ నాట్ వర్క్ ఎట్ ఆల్, బట్ వ్యూ చేయటానికి ఇదన్నీ మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా మనం కామన్గా మన రిపోర్ట్స్ అనేవి మన డాష్బోర్డ్ ప్యానల్స్ నుంచి యాడ్ టు డాష్బోర్డ్ బటన్ చేసుకోవచ్చు, అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ అన్నమాట. సో ఇది క్లిక్ ఆన్ డేటా సెట్స్, అండ్ డేటా సెట్స్ నుంచి కూడా మనం ఈజీగా వెబ్ బ్లాగ్స్ అయినా డెస్టినేషన్ డీటెయిల్స్ అయినా ఈ రకంగా మనకి ఎనేబుల్ చేసుకోవచ్చు. సో అదే నేను ముందు రకంగా చెప్పినట్టుగా ఈ క్రియేటింగ్ అండ్ స్కెడ్యూల్ రిపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ స్ప్లంక్ రిపోర్ట్స్ అనేది మన సర్చెస్ సేవ్ చేసుకుని డాష్బోర్డ్లో రిపోర్ట్స్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే రిపోర్ట్స్ మీద నాకు కమెంట్స్లో చెప్తే కనుక, అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను చూపిస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రియేటింగ్ అండ్ స్కెడ్యూలింగ్ రిపోర్ట్స్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ డూ కీప్ వాచింగ్ ఫర్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్. స్ప్లంక్లో ఆల్రెడీ 6 to 7 వీడియోస్ చేస్తున్నాను, అండ్ చాలా సిరీస్ మనం స్ప్లంక్లో ప్లాన్ చేసాము. అండ్ డూ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డింట్, ఎందుకంటే ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కౌంట్స్, అండ్ ఎవ్రీ సబ్స్క్రిప్షన్ పెరుగుతే అండ్ దాని ప్రకారం నాకు అర్థమవుతుంది మీకు ఏ వీడియోస్ చేయాలో ఏంటో, అండ్ దాని ప్రకారం నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. సో డూ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. Do subscribe and Jai Hind.